జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఈరోజు కంటి వెలుగు కార్యక్రమానికి వచ్చిన మన ముఖ్యమంత్రి జగన్ అన్నకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అన్నలారా. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక మీద ముందున్న అక్క చెల్లమ్మలకు, అన్న తమ్ముళ్ళకి అందరికీ నా నమస్కారం అన్నలారా. ఈరోజు రాజన్న రాజ్యం వచ్చింది, రాజన్న కలలు నెరవేర్చింది అనేది ఈ సభ సాక్షి అని చెప్పేసి ఈరోజు చెప్తున్నా. మన మహానుభావుడు రాజశేఖర రెడ్డి అన్న కలలు ఈరోజు జగనన్నతో ఈరోజు సాధ్యమైందని కాబట్టి ఈ సభ సాక్షి అని చెప్పేసి చెప్తున్నా. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయకున్న నిర్ణయాలు 9 నవరత్నాలు పెట్టి 8 నెలలలోనే 9 నవరత్నాలు చేపట్టని ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికే దక్కింది. కాబట్టి అన్నలారా, ఈ రాష్ట్రంలో చంద్రబాబు చంద్రగ్రహణం బట్టి ఈరోజు కంటి వెలుగుతో స్టార్ట్ అయింది. కాబట్టి చంద్రబాబు గురించి ఎక్కువ మాట్లాడే పని లేదు. రాష్ట్ర ప్రజలు ఈరోజు జగన్ అన్న వెంటే చూస్తున్నారు. కాబట్టి జగన్ అన్న మాట తప్పని, మడమ తిప్పని నాయకుడు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్లో ఈరోజు మంత్రి పదవులు 60% ఈరోజు మంత్రి పదవులో దక్కించిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి అన్నది. కాబట్టి ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు ఈరోజు జిల్లాలో అనంతపురం జిల్లా అయితేనేమి, కర్నూలు జిల్లాలో అయితేనేమి, కర్నూలు జిల్లాకి ఒక కురుబ సోదరుడికి ఎంపీ స్థానం కల్పించి మంత్రి స్థానం కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేది. అదేవిధంగా కర్నూలులో నన్ని ఒక వాల్మీకి కులానికి చెందిన ఒక బీసీ సోదరుడికి మంత్రి పదవి ఇచ్చి, అదేవిధంగా ఎంపీ స్థానం మన ఎంపీ స్థానం అనంతపురంకి ఇచ్చి, అదేవిధంగా 2 జిల్లాలో ఇక్కడ కేడీసీసీ చైర్మన్ వాల్మీకి అనంతపురంలో ఏడీసీసీ చైర్మన్ ఇచ్చిన ఘనత మన ముఖ్యమంత్రి జగన్ అన్నది. కాబట్టి మన బీసీ సోదరులరా, మన బీసీలకి అండగా నిలిచే నాయకుడు మన జగన్ అన్న తప్ప ఏ నాయకుడు లేదు. ఈరోజు 9 నవరత్నాలు, ఈరోజు ఇతర రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర వైపు చూసి జగన్మోహన్ రెడ్డి అన్న ప్రవేశపెట్టే 9 నవరత్నాలు మేము కూడా చేశామని చెప్పి ఆ ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా మన నవరత్నాల్ని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిన ఘనత మన జగన్ అన్నది. కాబట్టి అన్న సోదరులారా, ప్రతి ఒక్కరూ మన జగనానికి అండగా ఉండి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయేదానికి అందరూ తోడుగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి జగనానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.